హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎం టెక్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా మనకి పక్కనే ఒక బెల్ ఐకాన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని యాక్టివేషన్ చేసుకోండి, పైన ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేయగా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఫ్రెండ్స్, మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీరు లైక్ చేస్తే నాకు కొంచెం బూస్టింగ్ గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుగా తీసుకొస్తూ ఉంటాను. ఇంకా ఫ్రెండ్స్, ఇంకా మీకు వీడియో కనుక బాగా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా అయితే షేర్ చేయండి. ఎందుకు అంటే నేను చెప్పే కంటెంట్ అనేది వాళ్ళకి కూడా అయితే యూజ్ అవుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అయితే షేర్ చేయండి. ఇంకా మన సోషల్ మీడియాకి సంబంధించిన ప్రతి ఒక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి అయితే నన్ను ఫాలో అవ్వండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే అక్కడి నుంచి అడగవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, దానిలో కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే నేను ఏదైనా ఆఫర్స్ అండ్ డీల్స్ అయినా వచ్చినప్పుడు నేను ముందుగా అందులో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను, అవి మిస్ అవ్వకూడదు అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి అయితే అందులో జాయిన్ అవ్వండి. ఐ థింక్ సొల్ ఆపేసి టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మంచి ఎర్నింగ్ యాప్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఈ యాప్లో ఏంటంటే మనకి పేటీఎంకి కానీ లేదా పేపాల్కి కానీ అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇందులో మనకి సింపుల్గా అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. అయితే ఏ విధంగా ఎర్న్ చేయాలని అయితే వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు మన గివ్అవేలో కానీ పార్టిసిపేట్ చేయాలన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో నేను గివ్అవే వీడియో లింక్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్, ఆ వీడియోని అయితే చూడండి, మీరు కూడా అయితే పార్టిసిపేట్ చేయండి. అండ్ లక్ ఉంటే మీరు గెలుచుకోవచ్చు అనమాట. అయితే ఫ్రెండ్స్, ముందు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఈ అప్లికేషన్ది, అక్కడి నుంచి అయితే ఓపెన్ చేసేసేయండి. యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి మనకి గెట్ స్టార్ట్ అయితే ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. ఈ స్టార్టెడ్ మీద క్లిక్ చేయగానే మనకి ఏంటంటే మనకి ఈ పేజ్కి అయితే వస్తాం అనమాట. ఈ పేజ్లో వచ్చేసరికి మనకి ఇక్కడ కంటిన్యూ బటన్ అయితే ఉంటుంది, దానిపైన ప్రెస్ చేయండి. అండ్ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎస్ నో అని అయితే ఉంటుందన్నమాట. డూ యూ హ్యావ్ ఏ ఇన్వైట్ కోడ్ అని అయితే అడుగుతుంది. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంకా స్క్రీన్ పైన ఇస్తాను. ఆ రిఫరల్ కోడ్ని పక్కాగా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. అది మీరు ఇక్కడ ఎస్ అని ఆప్షన్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నేను ఇచ్చే రిఫరల్ కోడ్ని అయితే ఎంటర్ చేయండి. అట్లా ఎంటర్ చేయడం ద్వారా మీకు 100 కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది ఎక్స్ట్రాగా. దాని ద్వారా మీరు రిడీమ్కి కొంచెం బేగా అయితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే మీకు అన్నిటిని అయితే సెలెక్ట్ చేసేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి కొన్ని అయితే ఇస్తారు, ఇట్లా మీరు అన్నిటిని కూడా అయితే సెలెక్ట్ చేయండి. అండ్ సెలెక్ట్ చేసి మళ్ళీ కంటిన్యూ బటన్ పైన అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ఎలాగైతే వస్తాయన్నమాట వాటిని కూడా అన్నిటిని కూడా ఎలాగైతే సెలెక్ట్ చేయండి, ఇట్లా బ్లూలాగా అయితే వస్తుందో, వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ బటన్ పైన అయితే ప్రెస్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి యునైటెడ్ స్టేట్స్ అని ఉంటుంది, ఇంకా ఇండియా అయితే ఉంటుంది అనమాట. మీరైతే రెండు కూడా అయితే టైప్ చేసేసేయండి, అంటే రెండింటిని కూడా అయితే క్లిక్ చేసి కంటిన్యూ బటన్ పైన ప్రెస్ చేయండి. అండ్ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా మనకి ఇవైతే రావడం జరుగుతుంది అనమాట, కంటిన్యూ అనేసి. మళ్ళీ కంటిన్యూ బటన్ పైన అయితే ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ లెట్స్ గో అని అయితే ఉంటుంది ఫ్రెండ్స్, దానిపైన ట్యాప్ చేయండి. అండ్ ట్యాప్ చేసిన తర్వాత మనకి యాప్లో ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ మనకి ఏంటంటే వాళ్ళు ఇక్కడ క్లిక్ చేయండి, ఇక్కడ క్లిక్ చేయండి అనేసి అయితే వాళ్ళు ఇంటిమేషన్ అయితే ఇస్తారన్నమాట. ఆటోమేటిక్గా మనం ఏం చేయాలంటే ఒక ఏదో ఒక మూవీస్ అయితే మనం క్లిక్ చేయాలి. అండ్ పైన మనకి కొన్ని కేటగిరీస్ అయితే ఉంటాయి, వీడియోస్, మ్యూజిక్, ట్రెండింగ్, స్పోర్ట్స్, అట్లాంటివి అయితే. అంటే మీరు ఆ కేటగిరీ దాని మీద అయితే చూస్ చేసుకొని మనం అయితే ఎర్న్ చేసుకోవచ్చు మనీ. అయితే వాళ్ళు ఆటోమేటిక్గానే మనకి ఒక మూవీని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. లైక్ ఇప్పుడు ఇక్కడ ఒకటి అయితే ఉంది, వాల్యూ అని అయితే ఉంది కదా, అలా ఈ విధంగా వస్తుందన్నమాట. అలా వాల్యూ మీద అయితే ట్యాప్ చేయమంటారు, ఏదో ఒక మూవీ ఇది మీకు చూపించి. అలా వాల్యూ మీద ట్యాప్ చేసిన తర్వాత మనకేంటంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఇస్తారు. అంటే ఈ మూవీ ఎలాంటిది అనుకుంటున్నారు మీరు అన్నది అయితే అడుగుతుందన్నమాట. అంటే మీకు ఈ మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పైన ఇక్కడ మనకి ప్రొఫైల్ ఆప్షన్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేస్తే మీకు ఈ పోస్టర్ అనేది అయితే వస్తుంది. ముందు అది చూడండి, అండ్ చూస్తే ఇది ఎలా ఉండేటట్లుగా అనిపిస్తుంది మీకు అన్నది చూసుకోండి. లేదు అంటే ఆ మూవీ టైటిల్ అనేది తీసుకోండి, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు తెలిసిపోతుంది. ఇక్కడ మీరు ఏమనుకుంటున్నారు అన్నది అయితే ఇవ్వండి. నేనైతే ఇంట్రెస్టింగ్ అని అయితే అనుకుంటున్నాను. అండ్ ర్యాండమ్గా అయితే ఇచ్చేయండి, ఒకసారి అయితే మీరు ఆలోచించి కరెక్ట్గా అయితే ఇవ్వండి, అప్పుడే మీకు అమౌంట్ అయితే వస్తుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, దానిపై ప్రెస్ చేయండి. అయితే దీన్ని మీరు ఎవరికైనా రికమెండ్ చేస్తారా ఈ మూవీని అన్నది అని అయితే అడుగుతుంది అనమాట. రికమెండెడ్ అయితే చేస్తాము డెఫినెట్లీ అని అయితే క్లిక్ చేయండి. అండ్ డెఫినెట్లీ క్లిక్ చేసిన తర్వాత మనకి వీలు చూడండి ఫ్రెండ్స్, నాకు ఇక్కడ 64.39 పాయింట్స్ అయితే రావడం జరిగింది. ఇట్లా మీరు కరెక్ట్గా అయితే ఇవ్వాలన్నమాట. నేను ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఇచ్చాను అండ్ డెఫినెట్లీ అయితే ఇచ్చాను. పక్క ఇదైతే మనకు వర్కౌట్ అవుతుందన్నమాట. ఇందులోనే నేనైతే చాలాసార్లు ట్రై చేశాను, ఇదైతే కొంచెం వర్క్ అవుతుంది. కాబట్టి మీరు
ఇంట్రెస్టింగ్ అండ్ డెఫినెట్లీ ఇదైతే మాత్రం గుర్తుంచుకోండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మీ ఆప్షన్లోకి వెళితే మనకి ఇక్కడ మన కాయిన్స్ అనేవి అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది అండ్ మనకి అప్డేట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. అండ్ సింపుల్గా ఉంటుంది అనమాట. మీకు నచ్చిన మూవీస్ ఇక్కడ మనకి ఇలాగే కాదు చాలా అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ నెట్వర్క్లోకి వచ్చేసరికి మీరు ఎవరికైనా ఎక్కడి నుంచి షేర్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఈమెయిల్ ఉంది, ఫేస్బుక్, ఎస్ఎంఎస్, వాట్సాప్, ట్విట్టర్, ఇంకా మోర్ ఉంది. ఏదో దాని నుంచి అయితే మీరు ఎవరొకరికి అయితే షేర్ చేయొచ్చు అనమాట. ఇట్లా షేర్ చేయడం వల్ల అవతల వాళ్ళకి ఒక 100 పాయింట్స్ వస్తాయి అండ్ మీకు కూడా కొంత కాయిన్స్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మీరు విత్డ్రాకి వచ్చేసరికి మనకి పైన 3 లైన్స్ అయితే ఉన్నాయి కదా, దానిపైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రివార్డ్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. రివార్డ్ సిస్టమ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇందులో రివార్డ్ ఏ విధంగా ఉంటుంది అన్నది చెప్తాను చూడండి. మనకి 100 పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కాయిన్ అనమాట. ఇట్లా మనం ఎప్పుడైతే మనకి 10 కాయిన్స్ అవుతాయో అప్పుడు మనకి ఇందులో క్యాష్ కింద అయితే అంటే డాలర్స్లోకి అయితే ఇది కన్వర్ట్ అవుతుంది. అండ్ కన్వర్ట్ అవ్వాలంటే మనకి పక్కాగా 100 పాయింట్స్ అయితే ఉండాలి. ఈ 100 పాయింట్స్ కాయిన్స్ కింద అవుతాయి, కాయిన్స్ వచ్చేసరికి క్యాష్ కింద అవుతుంది. అయితే ఇది అవ్వాలంటే ఏం చేయాలంటే ఇక్కడ మనకి రిడీమ్ ఆప్షన్ అయితే ఉంది కదా, దానిపై ప్రెస్ చేయండి. అండ్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తారు వీళ్ళు ఎట్లా రిడీమ్ చేసుకోవాలన్నది అయితే. అండ్ ఇందులో మనకి ఇంకో కండిషన్ ఇంకోటి ఏంటంటే, అయితే ఇక్కడ మీరు ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అంటే ఇక్కడ కాయిన్స్ అనేవి మీకు ఎప్పుడైతే 10 అవుతాయో అప్పుడు మీరు ఇక్కడ రిడీమ్ 10 కాయిన్స్ మీద అయితే ట్యాప్ చేయాలి ఫ్రెండ్స్. అట్లా మీరు ట్యాప్ చేస్తే మనకి వీళ్ళు ఒక లక్ రేస్ మీద అయితే వస్తుందన్నమాట. అంటే 0.10 నుంచి $5 దాకా అయితే వస్తుందన్నమాట. లైక్ మీకు ఇలా కన్వర్ట్ చేసినందుకు 0.10 అనేది మనకి ఇక్కడైనా యాడ్ అవ్వచ్చు. అదే లేదు అంటే మీ లక్ బండ్ డిపెండ్ అయి ఉంటుంది. అంటే $1 రావచ్చు, లేదా $2, $3, $4, $5 దాకా అయితే రావచ్చు అనమాట. అది మీ లక్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మేబీ ఎంతైనా సరే అయితే పక్కగా అయితే వస్తుంది అనమాట. మినిమం అండ్ మ్యాక్సిమం అనమాట పక్కగా ఆ మనీ అయితే వస్తుంది. అండ్ అట్లా కన్వర్ట్ అయిన తర్వాత మీరేం చేయొచ్చు అంటే కింద మనకి కొన్ని ప్రోడక్ట్స్ కూడా అయితే ఉంటాయి. ఇట్లా పైకి స్క్రోల్ చేస్తే కావాలంటే మీరు ఇట్లా ప్రోడక్ట్స్కి కూడా అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదు అంటే మీరు మనీ కింద తీసుకోవచ్చు. అండ్ ఏం చేయొచ్చు అంటే అప్పుడు మీరు అండ్ తర్వాత ఏం చేయాలంటే మీకు కన్వర్ట్ చేసేసిన తర్వాత విత్డ్రా ఆప్షన్ ఉంది కదా, దీనిపై ప్రెస్ చేయండి. అండ్ ప్రెస్ చేసిన తర్వాత ఎప్పుడైతే మీకు $5 అవుతాయో అయిన తర్వాత ఇక్కడ మీరు విత్డ్రా క్యాష్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపై ప్రెస్ చేస్తే మీకు పేటిఎంకి కానీ లేదా పేపాల్కి కానీ అయితే మనీ అయితే వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసేస్తారు. వితిన్ 24 అవర్స్ నుంచి లేదా 72 అవర్స్లోగా మనకు వాళ్ళు మనీ అయితే సెండ్ చేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ అప్లికేషన్ ఉపయోగించి అయితే మనం ఎర్న్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా ఈ టాస్క్ కంప్లీట్ చేసి వీటిని అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా అయితే షేర్ చేయండి. అండ్ వాళ్ళకున్న ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.